హాయ్ బ్రదర్, మీ పేరు? హాయ్ సార్, మంజునాథ్ సార్. మంజునాథ్, ఏం పని చేస్తా ఉంటారు? ఆటో తోలుతాను సార్, చదువు అయిపోయింది ఆటో తోలుతున్నా. ఎలా ఉందంటారు ఈ 4 సంవత్సరాల జగన్ పరిపాలన? కొందరికి మంచిగా అనిపిస్తుంది, కొందరికి చెడుగా అనిపిస్తుంది. కొంతమందికి ఎలా అంటే రేట్లు ఎక్కువగా అనిపిస్తాయి, కొంతమంది తక్కువ అనిపిస్తుంది. కొంతమంది పెన్షన్ల పరంగా అయితే కొంతమంది పెన్షన్ అని అంటారు, ఎందుకు నాకు రాలేదు అట్లా అనేసి అనుకుంటున్నారు కొంతమంది. మాకు అయితే కొంతమంది ఈ రోడ్ సైడ్ నుంచి కొంతమంది వాటర్ రావడం లేదు, అట్లా కొంతమంది కొన్ని స్వచ్ఛాలయాల్లోన చెప్పి వెళ్ళినా కూడా కొంచెం నిర్లక్ష్యం కూర్చుంటున్నారు స్వచ్ఛాలయాల్లోన. అంటే సచివాలయ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ద్వారా నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి సౌకర్యాలు అందుతున్నాయంటారా? అందుతున్నాయి, కానీ కొంచెం నిర్లక్ష్యం తక్కువ. ఎందుకంటే ఏమని చెప్పి వెళ్ళినా కూడా సర్లే బట్టి చెప్తానులే అని అంటారు. కొంచెం ఏమన్నా మాట్లాడిపోయినా కూడా తొందరగా పట్టించుకోవడం లేదు అంతే. ఇంకా మరికొన్ని చోట్ల బాగా తొందరగా పట్టించుకుంటారు, ఏం అడిగినా కూడా తొందరగా రెస్పాన్స్ ఇస్తారనమాట. కొన్ని సచివాలయాల్లో అడిగినా కూడా ఏమంటే సర్లే ఆ తప్పు చూస్తానరా అంతే. మీ వృత్తికి సంబంధించి ఆటో సంబంధించినటువంటి వృత్తిలో కూడా మీరు ఉన్నారు, అయితే ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 10,000 ఏదైతే ఉందో అది అందుతుందా మీకు? మాకైతే మేమైతే ఇంకా మాకైతే అందుతుంది. ఇంకా మరికొందరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా, తమ్ము ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఒకటి అందుకోకుండా ఉంటుంది అంతే. అయితే బయట ఏమంటున్నారంటే ఆటో వాళ్ళకి సంబంధించి మీ ఆటోలో ఏవైతే ట్యాక్సీస్ కావచ్చు లేదా ఇతర సంబంధించినటువంటి ఛార్జెస్ ఎక్కువగా ఇస్తున్నారు, అందుకే ఆటో వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు, ఎలా చూడాలి? ఛార్జెస్ అంటే మనకి డీజిల్ ఖర్చెస్, మెయింటెనెన్స్ అట్లా పెరిగిన దానివల్ల మనకి ఇవి ఈ 10,000 ఇస్తున్నారని కొంతమంది అంటారు. అట్లా మరి కొంత ఒక్కొక్కరు ఒకలాగా అంటున్నారు అంతే. మీ ఫ్యామిలీలో ఇంకా వేరే పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. పింఛన్ అయితే నాకైతే యాక్చువల్గా నేను కూడా తీసుకున్నా పింఛన్. నాకైతే జగనన్న తరపు నుంచి అయితే నాకైతే క్షేమంగా అయితే ఉన్నాను నేనైతే. ఎందుకంటే నాకు పింఛను ఇస్తున్నాడు, నాకు కావాల్సినందరినీ ఇస్తున్నారు. ఏమంటే స్వచ్ఛాలయాల్లో కూడా నిర్లక్ష్యం అంతే, ఏమీ లేదు. అయితే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఓ చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో లాక్కుంటున్నారు. ఎక్కువ నిత్యావసర సంబంధించినటువంటి ధరలు కూడా పెంచుతూ అధిక ట్యాక్సెస్ వేస్తున్నారు అంటున్నారు. అది నేను ఒక్కడనే ఎలా చెప్పాక వేయాలి కదా, అందుకోసం అంతే, ఏం చెప్పలేను అట్లా. నేను ఒక్కడనే అంటే మళ్ళీ కొందరిలో నా చెడ్డాడైతేనో కొందరు చూసిన వాళ్ళు మంచి ఉండి అనుకుంటారు అట్లా అంతే. రానున్న 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని? అదే, అది మామూలు అది ఎవరు వచ్చినా ఓకే అంతే. అంటే కొందరు వచ్చి టీడీపీ రావచ్చని కానీ అంటారు, కొంతమంది వైఎస్ఆర్ రావచ్చని, మరికొందరు బీజేపీ అట్లా అనుకుంటున్నారు. నీ అభిప్రాయం? నా అభిప్రాయం వచ్చేసి జగనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లోన ప్రతి ఒక్క దానికి అనుకూలంగా చేసినారు కాబట్టి, అందువలన ఒక రోడ్డు దాని నుంచి ఒక బాధ, ఇంకా దాని నుంచి ఇంకేమీ లేదు. రోడ్ కట్టింగ్లో వెళ్ళిపోయింది మాది, దాని నుంచే ఎక్కువ బాధ అంతే. ఎవరికి అడిగినా కూడా ఎవరు రెస్పాన్స్ లేదు, అందుకోసం అది ఒక్క బాధ నుంచి ఇంకేమీ లేదు అంతే నాకు.